తప్పిపోయినటువంటి ఒక యాక్టర్ అజయ్ ఘోష్ ఆచూకి ఎవరికైనా తెలిసినట్టయితే వారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరిక ఆయన చక్కగా నిండుగా గుండుగా బాగుంటాడు ఆయన ఆచూకి తెలిసిన వాళ్ళు ఆయన్ని ఎలాగైనా సరే త్వరగా వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మా ప్రార్థన ఆయన చంకలో ఎప్పుడు ఒక సంచి ఉంటుంది అలాగే చేతిలో మైక్ అమ్మో ఇంక పర్లేదండి ఇంకేమున్నాయో మాకు చెప్పక్కర్లేదు మీరు అజయ్ గారు వచ్చేసారు నేనైతే రెండు నిమిషాలు మాట్లాడతా అవునా అండ్ టైం స్టార్ట్స్ అంటే రెండు రెండు నిమిషాలు నిమిషాలు కదా ఐదు నిమిషాలు అయితే అందరికి నమస్కారం అబ్బాయి మా పెద్దన్న ఎల్బి శ్రీరామ్ గారికి అలాగే ప్రొడ్యూసర్సు వాళ్ళకి మర్చిపోతా ఆయన పేరు మర్చిపోతా గుర్తు గుర్తుంటాడు కానీ మా పేరు మర్చిపోతా ఏమండే ఇక తోటి ఆర్టిస్టులు వాళ్ళందరూ ఉన్నారు టెక్నీషియన్స్ సాయి వచ్చాడో లేదో మా బ్రదరు ఇక పోతే ఈ పిల్లోని చూస్తే నాకు ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్ హీరో కార్తికేయని చూస్తే ఆ పర్సనాలిటీ కానీ ఆ ఇది కానీ అబ్బా ఎమాగుంటాడు మరిసస్లు ఈయన్ని పెట్టి మా ఓడికి క్లాత్స్కి మా ఓడని ఎందుకు అన్నానంటే నాకు పెద్ద కొడుకుతో సమానం క్లాక్స్ అనేవాడు నన్ను ఎంతగా ఆ టైంలో కొంచెం నాకు ఆరోగ్యం డల్గా ఉంటే నైట్ షూట్లు చేయి నేను అంటే మా నాన్నలాగా చూసుకుంటానండి మిమ్మల్ని అన్నాడు తొమ్మిది గంటల వరకు నేను ఉంటానన్నా ఎనిమిది నలభై ఐదుకే పంపించేసేవాడు ముందలు నా షార్ట్స్ అన్ని ప్లాన్ చేసేవాడు నిజంగా పిల్లోడి మైండ్కి ఈ కుర్రోడిని హీరోగా ఎంచుకోవడానికి ఇది ఒక అద్భుతమైన కథ ముందల ప్రొడ్యూసర్స్కి వాళ్ళని ఒప్పుకోవాలండి ఈ కథను తీయడానికి ప్రొడ్యూసర్స్ని ఒప్పుకోవాలి మీకు క్లాక్స్ గురించి రెండు మాటలు చెప్తాను డైరెక్టర్ క్లాక్ అనేవాడు క్లాక్స్ అనేవాడు మనలాగే అందరు మనిషి మనలాగిన మనిషి కానీ ఆలోచన విధానం వేరేగా ఉంటుంది మనుషుల్లో ఉండే బలహీనతలు కానీ స్వార్థం కానీ దిగజారుడుతనం కానీ ఇవన్నీ సమాజాన్ని ఎట్లా ప్రభావితం చేస్తాయనేది ఎంతోమంది రచయితలు ఎల్బి శ్రీరామన్ లాంటి వాళ్ళు ఎన్నో నాటికలు కథలు అన్ని రాశారు ఇతను అనుకున్న ఒక స్టైల్లో ఇప్పుడు పేపర్లో చూశాను అదేందే కురోసాకే ఎవరో ఒక ఆయన ఇంగ్లీష్ ఆయన పేరేం పేరు తెలియదు నాకు ఆయన చెప్పిన మాట పట్టుకొని ఈ కథ రాశాడు ఈ సినిమాలో రమణ మహర్షి గారు ఒకటి అంటాడు మనిషి బ్రతకాలి ఎట్లా బ్రతకాలంటే రేపు చస్తాం అని తెలిస్తే అట్లా బతుకుతాం అట్లా బ్రతకాలి అని అంటాడు రేపు అందరం చచ్చిపోతాం తెల్లారితే తెల్లారని సూర్యోదయం మనం చూడం అప్పుడు మనుషుల ప్రవర్తనలు వాళ్ళు సహజంగా ఉండే గుణాలన్నీ బయటపడి ఎలా ఉంటుందో ఆ తర్వాత ఏం జరిగిందో ఒక అద్భుతమైన కథ అబ్బాయి ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా మంచి కథ కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా అది సినిమా హాళ్ళల్లో చూడాల్సిన సినిమా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన క్యారెక్టర్ బెదుర్లంక చిరంజీవి నాకు విగ్గు దానికి రింగు అంటే భూషణం సమాజంలో ఉండే ఒక దుర్మార్గానికి ప్రతినిధిగా అమాయక జనాన్ని మోసం చేసే ఒక దుర్మార్గుడిగా ఒక మంచి క్యారెక్టర్ ఇది నేనైతే ఆ అబ్బాయి అనుకున్న దానికంటే అనుకున్న దానికంటే ఎక్కువ చేశానని నేను అనుకుంటున్నాను ఇప్పుడే మా ఓడి చదువుతున్నాడు మన పేర్లు మర్చిపోతాను దీని అమ్మ ఇదేంటి నాకు అర్థమై అవ్వదు మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పేరేం పేరు దుర్గా చూసుకున్న ప్రతిసారి బ్రహ్మాండంగా ఉంటుందండి మీ క్యారెక్టర్ అన్నాడు చాలు సామె నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పెద్ద సినిమాలు చేస్తుంటాం ఓకే అవన్నీ వేరే కోపకి చెందినవి కానీ కార్తికేయ లాంటి ఒక కుర్రుడు ఎంచుకున్న సబ్జెక్టు ఆసామాసే సబ్జెక్టు కాదు ఇది ఈ సినిమా తర్వాత కార్తికేయ అనే ఒక హీరో హీరో అన్న నేను కుర్రనే ఒక కథ ఒక మంచి అతను వేరే అంతే నీ నటన భవిష్యత్తు బ్రహ్మాణం అవుతది అబ్బాయ్ బ్రహ్మాణం అవుతందంటే ఈ అమ్మాయి పేరింది నాకు తెలియదు ఈ ఆడోళ్ళు అందరూ ఒక రకంగా ఉంటారు నేహా నేహా शेट्टी అంటే లే లే అమ్మాయి పేరు చెప్పడానికి వచ్చా పేరుం పేరు నేహా శెట్టి ఇటు ఏమో రీల్ అటు ఏమో రియల్ అక్కడేమో లోహిత కూర్చొని ఉంది వాళ్ళ ఆవిడ ఇటేమో హీరోయిన్ నేహా అమ్మా అవునా ఊరు 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 ఆ నేహ శెట్టి అనే అమ్మాయి నిజంగా ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ మా ఓడు మామూలు ఓడు కాదు క్లాక్స్ అతనికి నచ్చాలా నచ్చకపోతే సమస్య లేదు నీ ఎక్స్ప్రెషన్స్ కొన్ని సీన్లలో యమాగుండమ్మా కళామ తల్లి నిన్ను దీవించుగాక అలాగే నా భార్య గేసిన అదిగో ఆమె ముళ్ళపూడి రాజేశ్వరి సంధ్య అసలు మా బ్రాబ్రో ఒకడు ఉండాడు శ్రీకాంత్ అయ్యంగారు అద్భుతమైన ఆర్టిస్టు ఒక అద్భుతమైన క్యారెక్టరు ఇప్పటి వరకు శ్రీకాంత్ అయ్య గారిని రకరకాలుగా చూసి ఉంటారు ఈ సినిమాలో ఒక ప్రత్యేకంగా చూస్తారు అట్లాగే మా ఓడు రామ్ ప్రసాద్ ఒక మంచి క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్ అది ఉంది మనం నిద్ర లేస్తే రకరకాల మనుషులన్నింటినీ క్యారెక్టర్లు చూస్తే మీరు ఊహించుకుంటారు పలానోడు క్యారెక్టర్ పలానాడు క్యారెక్టర్ ఇదని కాబట్టి ఈ సినిమాని పత్రికా ముఖంగా ఛానల్స్ ముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సినిమాని తప్పనిసరిగా సినిమా హాళ్ళల్లో చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంటు కథకి కథ అన్నీ అన్నీ ఉంటాయి ఇందులో కాబట్టి దయచేసి మీ అందరికీ ఈ కార్తికేయని మా క్లాక్స్ని ఆర్టిస్టులందరినీ దీవించవలసిందిగా కోరుకుంటూ నమస్కారం నేను ఏదన్నా ఇబ్బందిగా మాట్లాడితే మాత్రం ఎన్ని నా సొంత మళ్ళీ ఈ బొచ్చు ఒకటి తీసుకొని టక టక నొక్కుతారు కదా చేతులు తీసుకొని ఏంది సో నేను ఎవరిని కించపరచలేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాబట్టి ఈ సినిమా విజయవంతం అవ్వాలని ప్రొడ్యూసర్స్కి డబ్బులు రావాలని మా ఊడికి ఇంకా సినిమాలు రావాలని కార్తికేయ ఏమయ్య నాకొక్క ఇదే నిన్ను చూడాలని అంటే ఇంగ్లీష్ సినిమా చూడాలని నీళ్ళు ఇంగ్లీషు